కానీ నిజంగా ది గ్రేట్ యాక్టర్ మీరు, ది గ్రేట్ యాక్టర్ అన్డౌటెడ్లీ. అట్లే సార్, అట్లే చెప్పారు, అట్లే అట్లే అలా డౌట్, అట్లా చెప్పినారు, అట్లే ఏ యాసలైనా మాట్లాడాలి. సో యా అట్లా భలే, అది నాకు బాగా నచ్చింది యాంకరింగ్. మా జన్మ ధన్యవాదాలు. మూతంతా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇట్లా చూసుకుంటూ మాట్లాడేది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మేమంటే సొంత అన్నదమ్ముల్లాగా ఉండి ఒక ప్లేట్లో భోజనం చేసిన వాళ్ళు. నా గురించి నా అన్న కాబట్టి అనొచ్చునేమో, కానీ సి నారాయణ రెడ్డి గారు లాంటి ఒక రచయిత, అసలు సరస్వతి పుత్రుడే కదా ఆయన, ఆయన గారు కూడా అన్నారండి నన్ను, మోహన నీ యాక్టింగ్లో రిధం ఉంటుంది, ఎప్పుడన్నా గమనించావా అన్నాడు. అసలు సి నారాయణ రెడ్డి గారు నా యాక్టింగ్లో రిధం, నీ రిధం అన్నాడు. ఏంటి రిధం ఎట్లా ఉంటుంది? నేను మా అన్న అన్న ఇప్పుడు అంట కదా, దీంట్లో ఎక్కడ ఉంది రిధం అని నేనే డైలాగ్ అని చూస్తే నిజమే, నా డైలాగు డిక్షన్లో నేను మాట్లాడే డైలాగు తీరులో రిధం ఉంది. అన్నా ఎందుకు ఏమిటి ఎలా మరి అంతే రిధం. ట్రూ, అది మనకు తెలియదు. కానీ సీనారాయణ రెడ్డి గారు అనేసరికి దీన్ని నేను మెలేసి మెలేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పిన కదా, ఆ డైలాగ్ బొబ్బిలి రాజారా అక్క ఉత్తన ఇతరా లీడర్లు ఏమింది అంటే, నువ్వు ఎప్పుడైనా సీర పెట్టినా లే, నువ్వేమైనా పెట్టినా లే, మరి గట్లు వస్తాయి అమ్మ ఓట్లు గట్లయి అని ఇట్లా నేను రిహార్సల్ చేస్తే అమ్మ నిజమే రిధం ఉంది అనుకున్నా. నిజంగా సార్, చాలా రిథమేటిక్ ఆర్టిస్ట్. అక్కినేని నాగేశ్వర గారు కూడా అన్నారు అందగాడ అని. అలా నాగేశ్వరరావు గారు కూడా మెచ్చుకున్నారంటే, ఆయన మెచ్చుకోరు ఎవరిని? అవునవును, కానీ నన్ను మెచ్చుకున్నారు, నన్ను నాతో చాలా క్లోజ్గా. మీ నటన చూసిన తర్వాత మిమ్మల్ని అందగడ అని పిలవడంలో తప్పులేదు. నన్ను ఎప్పుడు బాబు మోహన్ అనలేదు నాగేశ్వరరావు గారు. బాబు మోహన్ గారు బాబు గారు అంటే పిలుస్తారు. కానీ ఇప్పుడు దాసరి గారు ఉన్నారు, రే బాబు రారా అంటే బిడ్డను పిలిచిన వాళ్ళు పిలిచేవారు. మోహన్ రాఘవేంద్రరావు గారు, అక్కినేని గారు అందగాడ కమాన్ చెప్పు ఏంటి, కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు ఆటోగ్రాఫ్లు, ఇరువురు అమ్మాయిలకు సంతకం పెడుతున్నా చూసినట్టు షూటింగ్లో చెప్పు అన్నారు. అట్లా అంటే నన్ను అందరూ ప్రేమించారండి, అందరు హీరోలు నన్ను ప్రేమించారు, మహానుభావులు అందరు డైరెక్టర్లు ప్రేమించారు, నన్ను ద్వేషించిన వాళ్ళు ఎవరు లేరు. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందగాడ అండము, మీ యాక్టింగ్, మీ స్కిల్స్, మీ రిథం చూసిన తర్వాత అండంలో మేము కూడా ఒప్పుకుంటున్నాం సార్. కానీ నిజంగా చెప్తున్నాను, మొన్న ఈ కరోనా టైంలో ఒకళ్ళు నాకు ఒక క్యాష్ ఒక వాట్సాప్లో ఒక సీన్ పంపారు. నేను కోటన్న రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటాను, అలా నాకు సందేహం అని ఆయన ఏదో అంటాను, ఆయన ఏదో అంటాడు, నేనేదో అంటాను, పందెం పెట్టుకుంటాను, పందెం మొదలు పెడతాం, ఇది చేయి చూద్దాం, ఇది చేయి చూద్దామని నేను ఒక డ్రమ్ములో దిగి ఏదో చేస్తాను. ఆయన ఓడిపోతాడు, నేను గెలుస్తాను, సరేపా పార్టీ అడిగినవుగా తీస్తాపా అంటే, అవునరా నీకు ఇన్ని తెలివితే ఎట్లా చెప్తున్నట్టు, అంతేకాదు ఇన్ని భాషలు ఎట్లా మాట్లాడతారు అంటాడు, ఇయ్యే కాదు నాకు జపాన్ భాష కూడా వచ్చంట, జపాన్ భాష ఏదమ్మా దీనికి చెప్పు అంటాడు, చెప్తా ఒకసారి చెప్పండి సార్. నాకు జనరల్ నాలెడ్జ్ ఉంది అంటే ఏదో అంటాడు, అంటే నేనేదో అంటా, దాని పేరేంటరా అంటాడు, అత్తన్నత్తు రెత్తి జపాన్లు అంటారంట బ్రెయిన్ని, అంటే అత్తన్నత్తు రెత్తి అత్తన్నత్తు రెత్తి కాన్ఫిడెన్స్ అంటే, అరే
అదే అన్న నా కిడ్నీ అంటాను, కిడ్నీ ఇక్కడ ఉండదురా అంటాడు. జపాన్ భాషలో కిడ్నీ అంటారు అతను తృతి అని. అది నేను నవ్వుకున్నానండి, అసలు ఎట్లా చేసిన ఈ యాక్షన్ నాకు అంతే పట్టలే. మళ్ళీ చూసిన అసలు ఆ సీన్, అసలు ఇద్దరమే ఆ నుంచి హోటల్కి పోతాం, హోటల్లో బిర్యానీ అంటాను, ఈయనకి అదే ఇదే ఇంత రాలేదు. అసలు ఆ సీన్ ఉంటుందండి, అసలు మామూలుగా కాదు. అట్లా ఎన్నో సీన్లు